కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారతదేశం ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయం లాక్డౌన్. 21 రోజుల పాటు అందరూ లాక్డౌన్లో ఉంటే గనక ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వీలుంటుంది, సహకరించండి ప్రజలందరూ అనే ఒక ఉద్దేశంతో కేంద్రం 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది. అయితే ఇక్కడ 14 ఏప్రిల్తో లాక్డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇంకొక 3 రోజులే ఉంది నేపథ్యంలో అసలు లాక్డౌన్ ఉంచాల్సిన అవసరం ఏంటి, ఎత్తియాల్సిన అవసరం ఏంటి, దాని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ జరుగుతోంది. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటి అనేది కొన్ని లెక్కలు ఉన్నాయి. దాని ప్రకారం ఒకసారి చూస్తే కనుక 130 కోట్లకు పైగా ఉన్న జనాభా కలిగిన మన దేశంలో ప్రస్తుతం $2.9 trillion ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంలో ప్రభుత్వం చాలా సాహసోపేతంగా లాక్డౌన్ విధించింది. దీనివల్ల 1000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అనేది ముమ్మాటికి ఒప్పుకోవాల్సిన నిజం. ఇప్పటికే దేశంలో 5000 మందికి పైగా కరోనా బారిన పడ్డారు, 150 మంది మరణించారు. రోజురోజుకి ఆ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. అయితే ఇక్కడ సామాజిక వ్యాప్తిలోకి వైరస్ రావడంతో కేసులు పెరుగుతున్నాయి అనేది. ఇప్పటికే కొన్ని చోట్ల దేశంలో కొన్ని ప్రాంతాల్లో రెడ్ జోన్లు బఫర్ జోన్లు ప్రకటించారు. అయితే ఇంకా 1000 మందికి కరోనా టెస్టులు చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా ఉంది. అయితే అంత సామర్థ్యం భారత్ దగ్గర లేదు అనేది లక్షణాలు ఉన్న వారిని అనుమానితులను గుర్తించిన తర్వాత మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో 718 జిల్లాల్లో 250కు పైగా జిల్లాల్లో ఈ ఇన్ఫెక్షన్ సోకింది అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. ఎక్కువగా ఈ కరోనా అనేది 7 రాష్ట్రాల్లో ఉంది, బాగా ఎక్కువగా. ఆ రాష్ట్రాల్లో లాక్డౌన్ పొడిగిస్తే సరిపోద్ది అనే మాట కూడా వినిపిస్తుంది. ప్రధానంగా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు ఈ రాష్ట్రాలతో సహా మరొక 6 రాష్ట్రాలు మొత్తం ఢిల్లీ మహారాష్ట్ర తమిళనాడు సహా 6 రాష్ట్రాల్లో లాక్డౌన్ విధిస్తే సరిపోతుంది అనేది కొంతమంది చెబుతున్నమాట. లాక్డౌన్ వల్ల ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, వైరస్ వ్యాప్తి చెందిన హాట్స్పాట్లన్నీ దేశ ఆర్థిక వ్యవస్థకి అధిక ఆదాయాన్ని సమకూర్చే రాష్ట్రాలే అవన్నీ. అయితే దేశంలో 3వంతులు పక్కా వసూళ్లు కలిగిన మహారాష్ట్రల ఏదైతే ఉందో, మహారాష్ట్ర రాజధాని ముంబై ఏదైతే ఉందో, ఆ ముంబైలో మొత్తం దేశంలో 3వంతులు ఉన్న వసూళ్ళన్నీ కూడా అక్కడ జరుగుతాయి, అంటే ముంబైలో జరుగుతాయి అన్నమాట. అలాంటిది ఆ ముంబై నగరంలో ఇప్పటికే 500 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు, 45 మరణాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. ఈ హాట్స్పాట్లన్నీ దేశ ఉత్పత్తి రంగంలో ఉండడంతో మరికొంతకాలం లాక్డౌన్ ఖాయం. అదే జరిగితే గనక దేశ స్థూల ఉత్పత్తి రంగం ఏదైతే ఉందో అది పూర్తిగా కుదేలవుతుంది అనేది ఆర్థికవేత్తలు చెబుతున్నమాట. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత నిరుద్యోగ శాతం 20% పైనే పెరిగింది అని చెప్పి ఇండియన్ ఎకానమీ నివేదికలో తేల్చిన ఒక అంశం. ఎందుకంటే ప్రస్తుతం ప్రజలు బతకడానికి అవసరమయ్యే వ్యవసాయం మీదనే దృష్టి పెట్టి ఆహార ఉత్పత్తి సరఫరాపైనే ప్రభుత్వం దృష్టి సారించాలి అని చెప్పి ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. పంటను తీసి కొత్త పంట వేయడానికి అవకాశం కల్పించాలి అని కూడా చెప్తున్నారు. లాక్డౌన్ ఒకేసారి కాకుండా తీవ్రత ఉన్న హాట్స్పాట్లలో విడతల వారీగా సడలిస్తేనే బెటర్ అని ప్రభుత్వ సలహాదారు ఎస్కే సరీన్ ఆయన సూచించడం జరిగింది. అధిక జనాభా అలాగే దేశ విస్తీర్ణం, బలహీన ప్రజారోగ్యం ఉన్న భారత్లో లాక్డౌన్ సడలింపుతో చాలా ప్రమాదం ఉంటుంది. లాక్డౌన్ సడలిస్తే కూలీలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వివిధ ప్రాంతాలకు వెళ్తారు, అందరూ రోడ్లపైకి వస్తే కరోనా ఉంటే మరిన్ని దేశాలు దేశ వినాశనం ఖాయం అవుతున్నాయి. ఖచ్చితంగా దేశ వినాశనం అయితే కావడం ఖాయం అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ప్రక్రియలో వైరస్ మరింత విస్తరిస్తుంది, అందుకే ఒకసారి కాకుండా వైరస్ వ్యాప్తిని బట్టి నెమ్మదిగా కొన్ని ప్రాంతాలకు అనుగుణంగా లాక్డౌన్ ఎత్తేస్తే బెటర్ అనేది కూడా కొంతమంది నిపుణులు చెబుతున్నమాట. అంటే ఓవరాల్గా దీని సారాంశం ఏంటి అంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతాయి లాక్డౌన్ కంటిన్యూ చేస్తే. ఎక్కడైతే ఈ వైరస్ ఎక్కువగా ఉందో, హాట్స్పాట్ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొనసాగించి మిగిలిన చోట ఎత్తేయడం బెటర్ అనేది ఆర్థిక దృష్ట్యా కొంతమంది ఆర్థికవేత్తలు సూచిస్తున్న ఒక సూచన. మరి దీన్ని ఎంతవరకు ఫాలో అవుతారు, లాక్డౌన్ పొడిగిస్తే అలాగే పొడిగించకుండా ఉంటే కంటిన్యూ చేస్తే ఏంటి పరిస్థితి, ఎత్తేస్తే ఏంటి పరిస్థితి అనే దాని మీద కేంద్రం ఆల్రెడీ చాలా అంటే నివేదికలను తెప్పించుకుంది. దాని ఆధారంగా మరి ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.